ఎంతైనా నువ్వు నా కొడుకువిరా, ఏమేం చేసావో చెప్పు. హౌ యు స్పెండ్? సూపర్ మమ్మీ, స్కూల్ బస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం డామినేషన్ మనదే. ఎంతైనా నువ్వు నా కొడుకువిరా, ఏమేం చేసావో చెప్పు. బస్లో అంత్యాక్షరితో మా టూర్ స్టార్ట్. యూ మీన్ అడ్వెంచర్? చెప్పు చెప్పు. అక్కడ టైగర్ జోన్ ఉంది, మోస్ట్ డేంజరస్. మా వేష్బాజ్ గారు ఉన్నారే, అదే పీటర్ ముస్తఫా శంకర్లు, వాళ్ళు దారి తప్పిపోయి పుల్ల నుండి అడవిలోకి వెళ్ళిపోయారు. మై గాడ్, నీలాగే అక్కడ అందరూ భయపడ్డారు. టైగర్ జోన్ లోకి వెళ్ళాలంటే మా టీచర్స్ తో సహా అందరూ వణికిపోయారు. బట్ నేను ముందుకెళ్ళా. వావ్, నేను వెళ్ళి వాళ్ళని సేవ్ చేసుకుని తీసుకొస్తాను సార్ అన్న. మా టీచర్లు షాక్ అయ్యారు, వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశారు మమ్మీ. తర్వాత ఏముంది? ఈ విక్రమ్ గడు ఊరుకోడుగా, ఎవ్వరి మాట వినిపించుకోలేదు. ధైర్యంగా టైగర్ జోన్ లోకి వెళ్ళా. దూరంగా పులిగాండ్రింపులు, అయినా నన్ను కేర్ చేయలేదు. ఇంతకీ వాళ్ళు దొరికారా లేదా? వాళ్ళ పాపం బెదిరిపోయి బిక్కు బిక్కుమంటూ ఓ చెట్టు కింద దాక్కున్నారు. నేను వెళ్ళానో లేదో నన్ను కౌగులించేసుకొని పావరమన్నారు. అవునా? వాళ్ళని తీసుకొని మళ్ళీ మా స్పాట్లోకి వచ్చాను. అంతే, మా టీచర్స్ క్లాస్మేట్స్ నన్ను పొగడ్తలతో ముంచేశారనుకో, విక్రమ్ ది గ్రేట్ అన్నారు. వావ్, వండర్ బాయ్, మొత్తానికి ఈ టూర్లో నువ్వే పెద్ద హీరోరా. కానీ అలాంటి అడ్వెంచర్స్ చేయకునన్నా. ఇవన్నీ నాకు సింపుల్ మమ్మీ. మొత్తానికి మీ టూర్లో చాలా సాహసాలు చేసావన్నమాట. వీడు, నేను అన్నీ విన్నానే. నీ సాహసానికి మెచ్చి నీకు సాహసరత్న బిరుదివ్వాలని మీ హై స్కూల్లో డిసైడ్ అయ్యారంట. నిజమా? ఇందాకే వీళ్ళ హెడ్ మాస్టర్ ఫోన్ చేసి వీడి సాహసాల గురించి చెప్పాడు. ఏం చెప్పారు డాడ్? ఏ, నీకు తెలీదా? వాడి మీద కోపడతారే. వాడింతవరకు నీకు చెప్పింది కట్టు కదా. టైగర్ జోన్ లోకి వెళ్ళింది వీడు రాహుల్, వీళ్ళని సేవ్ చేసింది పీటర్ ముస్తఫా శంకర్లు. ఏంట్రా, వాడితే ఏం చెప్తాడు? ఇంకొన్ని అబద్ధాలు మిక్స్ చేసి చెప్తాడు. సర్లే, వదిలేయండి. ఇప్పుడేంటి, నిన్ను వాణ్ణి ఎప్పుడో వదిలేశారు. రేయ్, నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నాగార్జున సాగర్ టూర్కి వెళ్ళావు కదా, దాని గురించి చెప్పు. నాగార్జున సాగర్ పెద్ద డ్యామ్, ఇంకా అందులో నీళ్ళుంటాయి. డ్యామ్ అంటే నీళ్ళు కాక పెట్రోల్ ఉంటుందేరా? మా టీచర్స్ ఏదో చెప్పారు, గుర్తులేదు డాడ్. నేను చెప్పనా? అబ్బా, వదిలేయండి. డ్యామ్ గురించి తెలుసుకోవాలంటే నెట్ లో సర్చ్ చేస్తే తెలుస్తుంది. ఆ మాత్రం దానికి టూర్కి వెళ్ళడం దేనికే? ఎడ్యుకేషనల్ టూర్ అంటే కొన్ని విశేషాలు తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకుంటారని స్కూల్ వాళ్ళు తీసుకెళ్తారు. మరి వీడు ఏం చేశాడు? ఫోటోలు తీస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అక్కడ కూడా టైం వేస్ట్ చేశాడు. అబ్బా, పిల్లడు కదండి, అలాగే ఉంటాడు. నాన్నా, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళు వెళ్ళు, రిలాక్స్ అవ్వు, వెళ్ళు. అలాగే మమ్మీ. హై స్కూల్, హై స్కూల్.